సో నిన్న మా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రిలీజ్ అయింది. అన్ని చోట్ల నుంచి సినిమా చాలా బాగుంది అని చెప్పి క్రౌడ్ నుంచి టాక్ రావటం చాలా హ్యాపీగా ఉంది. సో అందుకే ఈ సక్సెస్ మీట్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. సో రియాలిటీ నిన్న ఈవినింగ్ దాకా చూసుకుని ఓకే ఎక్కేది చాలా బాగుంది అంటున్నారని తెలుసుకున్న తర్వాత ఇవాళ పెట్టాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి. ఈ రోజున ఈ సినిమా కంప్లీట్ అయ్యింది అని అంటే చాలామంది దీని వెనకాతలు ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన అబ్బుర్ రవి గారు కానీ, ఆది కానీ, మా కార్తీక్, నూకరాజు, ఎయిర్టెల్ గర్ల్ శశ, నిత్య, మనోజ్ నందం, కృష్ణుడు, ఇలాగా రావు రమేష్ గారు, వీళ్ళందరూ అందరూ గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్ జైపాల్, మా డిఓపి జైపాల్ కానీ, మ్యూజిక్ శ్రీచరణ్ కానీ, ఎవ్రీవన్. సో ప్లీజ్ నచ్చిన వాళ్ళు ఒక 10 మందికి చెప్పండి మూవీ బాగుందనేసి. సో ఇంకా మా కలెక్షన్స్ పెరగాలని, ఈ రోజు నుండి ఇంకా మా కలెక్షన్స్ రోజు రోజు పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాని మనం ఏ సినిమానైనా ముందుకు తీసుకురావాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎంతమందో కృషి ఉంటుంది. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్ సహకారం చేశారు, చాలామంది ఆర్టిస్టులు సహకారం చేశారు, చాలామంది టెక్నీషియన్స్ సహకారం చేశారు. తర్వాత రిలీజ్కి ముందు కొన్ని సమస్యల్లో ఉంది సినిమా రిలీజ్ కష్టపడుతుంది. సినిమా 1990స్లో కాశ్మీర్లో జరిగిన అక్రమార్గాలు, దుర్మార్గాలు, పాకిస్తాన్ వాళ్ళు మన మీద చేసినటువంటి మన క్రియేట్ చేసిన ఇబ్బందుల మీద చేసిన సినిమా కాబట్టి ఆ రోజు మన ప్రజలు అంటే కాశ్మీరీ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురయ్యారు అని చూశాక చాలా ఎమోషన్ గురయ్యాను నేను. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ కష్టాన్ని భరించవచ్చు, ఒక ఆరోగ్యమైన కష్టాన్ని భరించవచ్చు, కానీ ఒక రాస క్రీడ నరకడం, చంపడం, రేపులు చేయడం అన్నది చాలా దుర్మార్గం. అలాంటిది విన్నప్పుడే నాకు అలా ఉంటే ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితులను అనుభవించిన కాశ్మీరీలు ఎంత పెయిన్కి గురై ఉంటారు అన్న ఒక భావంతో ఎంత కష్టమైనా ఈ సినిమాని థియేటర్లో తీసుకురావాలి అన్నది డిసైడ్ అయ్యాను. అది నేను మన ప్రీవియస్ ఈవెంట్లో చెప్పినట్టు ఈ సినిమా నేను ప్రతి ఒక్కరికి ఫ్రీగానైనా చూపించాలన్నది కోరిక ఉంది. కానీ నష్టానికి మనకున్న విభేదాల మధ్య, మనకు మన 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 దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లు పడుతున్న బాధల మధ్య తీసిన సినిమా కాబట్టి మనం ప్రతి మన దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా వచ్చినందుకు. సో నిన్న రిలీజ్ అయిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్, సో చాలా మంచి అప్లాస్ వచ్చింది. అందరూ కూడా బాగుంది బాగుంది అంటున్నారు. సో అర్జున్ పండిత్ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నా క్యారెక్టర్ గురించి, అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సినిమా కూడా ఇట్స్ ఎ డేర్ అటెంప్ట్, ఎందుకంటే ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఏదైతే అనుకున్నామో 1990స్లో కాశ్మీరీ పండిట్స్కి జరిగిన అన్యాయం మీద నేను ఒక కాశ్మీరీ పండిత్గా, అర్జున్ పండిత్గా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అయి చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక ఎన్ఎస్జీ కమాండ్ ఒక అడ్రస్ వేసుకున్నప్పుడే నాకు తిరిగిన ఫీల్ వచ్చింది. సో ఏదైతే మేము నమ్మామో ఆ ప్రజలు కూడా, ఎవరైతే చూశారో, చూసిన వాళ్ళందరూ కూడా ఇనానిమస్గా చాలా బాగుంది సినిమా, మంచి సినిమా, తప్పకుండా అందరూ కూడా చాలా బాగా ఇది చెప్పారు. అండ్ ఫ్యామిలీస్ కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా బాగుంది, మంచి సినిమా చేశారు అని ఫీడ్బ్యాక్ రావడం. అండ్ సినిమా కలెక్షన్స్ కూడా నైట్ ఈవినింగ్ షోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని చోట్ల. సో ఎవ్రీవేర్ ఇట్స్ వెరీ పాజిటివ్ రిపోర్ట్. అండ్ ప్లీజ్ సినిమాని మీరు అందరూ చూసి ఇంకా ఈ సినిమాని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. మా ఆపరేషన్ గోల్ ఫిష్ సినిమా 18th రిలీజ్ అయింది నిన్న. ఒక విషయం మాట్లాడుకుందాం అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో సినిమా తీయటం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయటం ఇంకో పెద్ద ఎత్తు. అంటే వీడు ఎవడరా మాడతాను అనుకోదు. మా ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఆ బాధలు అనేది తెలుసు. ఒక వ్యక్తి 1.5 ఇయర్ కష్టపడి ఒక మంచి ప్రాజెక్ట్ని తయారు చేశారు. సి అందరు మంచి సినిమాలు తీయదాని తీస్తారు, ఎవరు చెడు సినిమాలు తీయాలని తీయరు. మేము సినిమా చూసాక అందరికీ మాకు సినిమా నచ్చింది, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, సినిమాని బతికించా అంటే రివ్యూలు అందరూ ఒక 1 వీక్ దాకా రివ్యూ రాయండి. మేము రివ్యూలు రాయే దాంట్లో లేదు, రివ్యూలు అన్నీ ఉన్నాయి, సినిమా పుట్టినప్పటి నుంచి రివ్యూ ఉంది.
ఇలా ఇదేంటి మాత్రం ఒక 20 కోట్లు 30 కోట్లు సినిమా కాదు, సో ఒక మీడియం బడ్జెట్ సినిమా ఇది. ఇప్పుడు ఇంతమంది కష్టపడి పనిచేసినప్పుడు ఒక సినిమా బతకాలంటే ఆ రివ్యూ రైటర్స్ అందరూ ఒక బాధను అర్థం చేసుకొని ఒక సినిమాని బతికిద్దామని ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీలో మాలా సినిమా తీసేవాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. మేము రివ్యూలు చూసాక మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. మేమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం గర్వంగా చెప్తున్నాం చాలా మంచి సినిమా తీసాం, ఇది మాత్రం గ్యారంటీ. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, అందరూ కావాల్సిన వాళ్ళే మాకు, అందరూ సపోర్ట్ చేయండి. నిజంగా ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, దాని మించి ఏమీ లేదు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సాయి కిరణ్ అడవి గారికి చాలా థ్యాంక్స్, అబ్బుర్ రావి గారికి, మా బ్రదర్ ఆది గారికి, నూకరాజు, ప్రొడ్యూసర్ పద్మారావరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ మంచి మనం సపోర్ట్. గోల్డ్ ఫిష్ నిన్న రిలీజ్ అయింది. మార్నింగ్ షోకి, మా ఫస్ట్ షోకి, సెకండ్ షోకి కలెక్షన్స్ ఎలా పెరిగినాయన్నది ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పారు. సో ఎందుకు పెరుగుతాయంటే ఎక్కడో ఆయన ప్రస్తుతానికి నాకు ఇమీడియట్గా అనిపించింది, సార్ ఒక్కసారి మనందరం ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ లోపల దాచుకుంటే ఈయన ఓపెన్గా బయటికి చెప్తున్నాడు. అక్కడ నాకు చాలా బాగా నచ్చారు. ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి ఈయన ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన నాకు సాయి గారు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే తీయడానికి సాయి గారు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాని మన అందరి ముందు తీసుకురావడానికి ఈయన అంత కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఆది గారు అంటే ఒక పాట లేకుండా ఒక అంటే ఒక గ్లామర్ అన్నది ఇది లేకుండా ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నందుకు బేసిక్గా అంటే అదే కొత్త అవుతుందండి, అదే కొత్త అవుతుంది. ఆ కొత్తదనానికి ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు అంటే నాకు తెలిసి హీరోలు అందరూ నిలబడేది క్యారెక్టర్స్ వల్లని. ఆయన ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అర్జున్ పండిత్గా ఆయన చాలా గొప్పగా ఈ క్యారెక్టర్ ద్వారా నిలబడతారు అని ఒక ఫీలింగ్ ఉండింది. అది జరిగిందని నా ఫీలింగ్. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ సాయి గారు ఆయన ఈ సినిమా స్టార్ట్ చేసి కథ చేసిన దగ్గర నుంచి ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో ఆ కథను షూట్ చేయడానికి కానీ రిసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ తెచ్చుకోవడానికి కానీ ఎన్ని కష్టాలు పడ్డారన్నది నాకు తెలుసు. అండ్ అంటే ఈ సినిమాని ప్రేమిస్తూ ఎక్కడో అంటే ఆ కష్టం నాకు తెలుసు, ఫైనాన్షియల్ కష్టాలనేవి నాకు తెలుసు, అవి కొన్ని బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆ కష్టాలన్నీ పడి అంటే సినిమా మీద ఉన్న ప్రేమతో ఇంతమంది ఎందుకు కలిసి వస్తారు, ఇంతమంది ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా షేరింగ్లో కానీ లేదు బ్రదర్ ముందు మీరు చేసుకోండి, నేను రావు రమేష్ గారు లాంటి ఆయన ముందు మీరు చెయ్యండి తర్వాత చూద్దాం డబ్బుల గురించి అని చెప్పి వాళ్ళందరూ సహకరించడానికి మెయిన్ రీజన్ ఒక కథ ఉంటుంది కదండి. ఆ కథ అద్భుతంగా తయారు చేసుకున్న సాయి కిరణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నా. ఎందుకంటే ఒక కథ ఇంతమందిని ఇన్స్పైర్ చేయాలండి, ఇంతమంది వచ్చి నేను చేస్తా ఈ సినిమా మీకు ఎందుకండి, మీరు ముందు సినిమా చేయండి సార్, కథ చాలా బాగుంది అని చెప్పి వీళ్ళందరూ ఈయన్ని నమ్మి ఈయన కోసం సినిమా చేశారు. నేను అంతకుముందు కూడా చెప్పా ఈయన ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడో తెలియదు కానీ చాలామంది మనుషులను సంపాదించుకున్నాడని. వాళ్ళందరూ ఈయనకి ఇలా కలిసి వచ్చారు యాక్చువల్గా. అండ్ ఈ సినిమా కాశ్మీరీ ఇష్యూ ఒకటి ఉంది, మన కాశ్మీర్ తాలూకు ఒక ఇష్యూ. అంటే చివరిలో ఒక మాట వస్తుందండి, అంగుళం వదలం అండగా నిలుస్తాం అని చెప్పి ఆయన పిఓకే గురించి మాట్లాడుతున్నారు. పిఓకే అండి అది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ లో కాశ్మీర్ కాదు మందది, అది ప్రపంచం అంతా అదే చెప్తోంది. సో ఇలాంటి సినిమా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మనది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, మన వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ జనరేట్ చేసింది ఈ సినిమా అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ఈ స్టేజ్ మీద నేను ఒక రైటర్గా రాలా, ఒక యాక్టర్గా వచ్చా, అది నాకే విచిత్రంగా ఉంది. ఘాజీబాబా క్యారెక్టర్ని నాకు ఇచ్చి నా చేత చేయించిన సాయి కిరణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీడియా మిత్